పరిశుద్ధుడు ఆమె నేను వాడు ప్రోగ్రామ్ చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీరందరూ ప్రభు నామంలో సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడ, మీకు వందనాలు ప్రభా. నీ పేట నేను నిలబడుతున్నాను నాయన. ముషేక తోడైన దేవుడు, నాకు తోడండి. మీరు మాట్లాడించండి. నీ బిడ్డలు వినిచిండగా వెనకల చెవులను గ్రహించే మనసును బిడ్డలందరికీ దయచేయమని, బిడ్డలకు ప్రభా నీ చిత్తములు మీరు మాట్లాడి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మన అంశము శత్రువులు మిత్రులుగా మారుట. శత్రువులు మిత్రులుగా ఎలా మారుతారంటే, ప్రార్థన ఆత్మతో నింపబడి మనం ముందుకు నడుస్తున్నప్పుడు బిడ్డలారా, శత్రువులు మిత్రులుగా మారుతారు. మన ప్రవర్తన అంతటిలో క్రీస్తు వారి యొక్క అధికారాన్ని మనం ఒప్పుకున్నాం కనుక, మన శత్రువులు భూమి మీద ఉన్నప్పటికీ, దగ్గర ఉన్నప్పటికీ, దూరంగా ఉన్నప్పటికీ, మన శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రువు అంటే యుద్ధాలు పోరాటాలు జరగవసరం లేదు, హృదయంలో కలిగే భావాల విషయంలో ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు గొప్పగా దేవుని కొరకు ఎదుగుతా ఉంటే, కుటుంబంలో ఎదుగుతా ఉంటే, కొందరు ఓర్వలేని పరిస్థితుల్లో ఉంటారు, పైకి మిత్రులుగా ఉంటారు, హృదయంలో చూస్తే శత్రువులుగా వారు భావించుకుంటూ ఉంటారండి. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనము, ఇక్కడ ఆకాశము తోడనగాని భూమి తోడనగాని మీరు అనవద్దు, ఒట్టు పెట్టుకుని వద్దని ప్రభువు మాట్లాడుతున్నారండి. చేయకూడని పనులు చేయనే చేస్తారు, మరలా అంటారు నా మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, మా బంధువుల మీద ఒట్టు, మరలా అంటారు నీ మీద ఒట్టు. భార్య భర్త మీద ఒట్టు పెట్టుకుంటుంది, భర్త భార్య మీద ఒట్టు పెట్టుకుంటూ ఉంటారు. కళంకం లేని జీవితం మీరు జీవించగలిగితే పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఒకరి మీద ఒకరు ఒట్టు పెట్టుకోవటం కాదు బిడ్డలారా, మరికొందరు అంటారు నేను ప్రభువు నమ్ముకున్నాను కదా ఈ జీవ గ్రంథం మీద ఒట్టు అంటారండి. దేవునికి మహిమ కలుగుతారు. జీవ గ్రంథం మీద ఒట్టని నువ్వు చెప్తున్నావు కనుక నీ జీవితం ఎలాగుందో నువ్వు చూసుకోవాలి. దేవుని మీద ఒట్టు పెడితే ఆ యొక్క రావలసిన శాపము, రావలసిన కీడు నువ్వు కొంటెచ్చుకుంటున్నావు. దేవుని మీద ఒట్టు పెడతావా? దేవుని పిల్లల మీద ఒట్టు పెడతావా? హృదయములో ఉన్న కళంకాన్ని కడిగేసుకోవాలి. నీ ఘోరము నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నీ పరిస్థితిలో ఘోరంగా అయిపోవటానికి కారణము నీ ఒట్టు పెట్టుకోవటమే. కొందరు కాలం అంతా కూడా ఒట్టు 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 అంటారండి. ఇక్కడ ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునవద్దు. ఈ ఆకాశము ఆయన సింహాసనము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం మనం చదువుకున్నాం బిడ్డలారా. నేను మీతో చెప్పినది ఏమనగా, దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. 35వ వచనము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. 36వ వచనము, నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ నువ్వు చేయలేవని ప్రభువు మాట్లాడుతున్నారు. నీవు అవునంటే అవునని, కాదంటే కాదని ఉండాలి. నువ్వు తప్పు చేయకపోతే చేయలేదని చెప్పి వదిలేసేయి. తప్పు చేస్తే చేశానని ఒప్పుకో. అంతవరకే గాని బిడలారా, యుద్ధాలు పోరాటాలు వద్దు. ఒకరిపైన ఒకరు ఒట్టు పెట్టుకోవటం, శాపాలు తెచ్చుకోవటం, ఒకరిని ఒకరు కృంగ తీసుకోవటం ఇక్కడ జరగకూడదని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. శత్రువులు, మీ శత్రువులు మిత్రులుగా మారాలంటే నీవు అవునంటే అవునని, కాదంటే కాదని ఉండాలి. ముఖ్యంగా ప్రభువు నామములోనికి వచ్చిన వారు, దేవుని సన్నిధికి వస్తున్న వారు, వారి ప్రవర్తన అంతట్లో క్రీస్తు అధికారాన్ని ఒప్పుకొనకపోతే వారి పెదవులలో, నాలుకలలో, హృదయములో, జీవితములో, కుటుంబ పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తాన్ని ఒప్పుకొనకపోతే గుంటలో పడిపోతారు, శోధంలో పడిపోతారు. పేరుకు మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళి ఒట్టు పెట్టుకుంటా ఉంటా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది? శోధన మీకు వస్తుందని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు.
మీ శత్రువులు మిత్రులుగా మాటం కాదు, మీరే దేవునికి శత్రువులుగా తయారైపోతున్నారు. దేవునికి విరుద్ధమైన పనులు చేసి, దేవునికి విరుద్ధంగా జీవించి దేవుని కోపాన్ని రేపుతున్నారు. ఈ మధ్య కాలంలో మనుషులు అంటున్నారు కదా, ఆకాశాన్ని నీకు ఇచ్చేస్తా, భూమిని నీకు ఇచ్చేస్తా, సూర్యచంద్ర నక్షత్రములు నీకు ఇచ్చేస్తా అంటున్నారండి. ఇష్టానుసారంగా మాట్లాడటానికి ఆకాశం ఎవరు చేశారు? భూమి సూర్యచంద్ర నక్షత్రములు ఎవరి వలన సృష్టింపబడ్డాయి? ఎవరు కలుగు చేశారంటే బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సృష్టికర్త అయిన మన దేవుడు. ఆయనే సమస్తాన్ని చేశారు. ఆయన సమస్తానికి అధికారం కలిగిన దేవుడుగా ఉన్నారు, అధికారిగా ఆయన ఉన్నారు. భూమి ఆకాశములు నీ చేతిలో ఉంటే నువ్వు దేవుని మాట వింటావా? నీ కుటుంబం అంతా నీ చేతులు ఉంటే నువ్వు దేవుని మాట వింటావా? నీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తే నువ్వు దేవుని మాట వింటావా? కృంగ చేసేవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. ఎవరిని కృంగ చేస్తాడు ఆయన? లోబడని వారిని. ఎవరిని లేవనెత్తుతారు? లోబడిన వారిని. నువ్వు లోబడకుండా కృంగిపోయిన పరిస్థితిలో ఉండి, పాడైపోయిన జీవితము కలిగి ఉండి దేవుడు లేవనెత్తాలంటే కుదరదు. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితేనే ఆయన లేవనెత్తుతాడు. ఇక్కడ పరిశుద్ధులకు కూడా కొన్ని పరిస్థితులు ఎదురొస్తున్నాయి, కొన్ని ఆటంకాలు ఎదురొస్తున్నాయి, కొన్ని ఘోరమైన పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభువా అని అడిగితే, నీ గాయం పెట్టి దేవుడిని నేనే, గాయాన్ని కట్టే దేవుడిని నేనే అంటున్నారండి. అంత మాత్రమే కాదు, కృంగ చేసే దేవుడిని నేనే, లేవనెత్తే దేవుడని నేను అంటున్నారండి. సద్భక్తిని ఉద్దేశించి నడుచుకుని గోరు వారు, జీవించగోరే వారికి అనేక హింసలు కలుగుతాయి. పేతృపత్రికలు మనం చూస్తాం, అనేక అవమానాలు కలుగుతాయి, అనేక పరిస్థితుల్లో బాధపడాల్సి వస్తుందని ప్రభు వారు మాట్లాడారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. వేషధారి మొదటి నీ కంటిలోనున్న దోలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరిని కంటిలో ఉన్న నలుసును నీవు తీసివేయటానికి వీలు పడుతుంది. కొందరు అంటారండి, అమ్మో నాకేం తెలీదు, నేనేం చేయలేదు. నీకేమి తెలియకుండా నువ్వేమి చేయకుండానే నీ కుటుంబం నిన్ను నిందిస్తుందా, బాధిస్తుందా? దేవునికి అంత నమ్మకంగా ఉంటున్నావా? కుటుంబంలో భార్యకు భర్త, భర్తకు భార్య అంత నమ్మకంగా ఉంటున్నారా ఒట్టు పెట్టుకోవటానికి? నీలో లోపం లేకపోతే దేవునికి అప్పగించు, నేను తప్పు చేయలేదు, దేవుడే చూసుకుంటాడని చెప్పి నువ్వు పక్కకు తప్పుకో. నీ శత్రువులను దేవునికి అప్పగించాలి. నువ్వు పోరాడకూడదు, నువ్వు మనుషులతో కాదు పోరాడేది, వాయుమండల దురాత్మ సమూహములతో. మానవుడు కావాలని నిన్ను హింసిస్తున్నాడా, బాధిస్తున్నాడా, కొన్ని హింసలకు గురి చేస్తున్నాడా? దేవునికి అప్పగించు. నువ్వు స్వయానగా జ్ఞానంగా స్వయాన్ని ఉపయోగించి, నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడటానికి అక్కడ కుదరదు. నీకు ఒక శ్రమ వస్తే ఆ శ్రమ దేవునికి అప్పగించాలి, ఒక బాధ వస్తే ఆ బాధ దేవునికి అప్పగించాలి. నీకు నువ్వే పరిష్కరించుకోవటానికి కుదరదు. నా జీవితంలో ఎన్నో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బిడ్డలారా, ప్రభా ప్రభా అని ప్రార్థన చేస్తే నువ్వే తగ్గించుకో, నువ్వు మాట్లాడకు, నువ్వు మౌనంగా ఉండు. నేను చేయు ఆశ్చర్య క్రియలు కావనేములు నువ్వు మౌనంగా ఉండి చూడని ప్రభు నాతో మాట్లాడారండి. నువ్వు నీ ఇంట్లో నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర నువ్వు మౌనంగా ఉంటే నీ నిజస్థితి ఏంటో, నీ పరిశుద్ధత ఏంటో, నీ నీతి ఏంటో, నీ యథార్థ ప్రవర్తన ఏంటో, నువ్వు దేవునికి మనుషులకు కుటుంబస్తులకు ఎంత నమ్మకంగా ఉండి నడుచుకుంటున్నావో దేవుడు ఒకనొక రోజున బయలుపరుస్తారు బిడ్డలారా. నా జీవితంలో మ్యారేజ్ అయింది మొదలుకొని, మా మ్యారేజ్ అయ్యి 14 సంవత్సరాలండి, మాకు మ్యారేజ్ అయింది మొదలుకొని ఈ రోజు వరకు నా భర్త ఒక్క మాట అన్నది లేదండి. దేవునికి నమ్మకంగా ఉండండి, భర్తలకు నమ్మకంగా ఉండండి, భార్యలకు కూడా నమ్మకంగా ఉండండి. ఒకరి ఎడల ఒకరు నమ్మకంగా ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే, మీ కుటుంబంలో దేవుని రాజ్యం కట్టబడుతుంది. మీ ద్వారా, మీ కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలు మారుమనసు పొందుతారు, అనేకులు ఐక్యత కలిగి జీవిస్తారు బిడ్డలారా.
నా సాక్ష్యం మీకు మాదిరిగా ఉండకపోతే నేను బ్రతుకుట వ్యర్థమే. నేను మీకు మాదిరిగా జీవించలేకపోతే చచ్చిపోతే మేలు. ఎందుకంటే బోధించేవారు జీవించి బోధించాలి, బోధించి జీవించాలి. కొన్ని విషయాలు బోధిస్తుండగా దేవుడు అనేక మర్మాలు నాకు బయలుపరుస్తూ ఉంటారండి. ఈ కొండను ఎత్తబడి సముద్రంలో పడునుగా కంటే మన రెండు చేతులతో ఆ కొండను తీసేస్తామా? మన కలిగిన సమస్యను తీసేస్తామా? మన కలిగిన బాధను తీసేస్తామా? మన యొక్క శత్రుపై ఉన్న మనకున్న కోపము మనం తీసివేసుకోగలమా? ప్రభా, ఈ కోపం తీసివేసుకోలేకపోతున్నానయ్యా, ఈ బాధలు తొలగట్లేదు ప్రభా, నువ్వు తొలగిపోవు వరకు, నా ఆపదలు తొలగిపోవు వరకు నాకు సహాయకుడిగా ఉండు ప్రభా. ఆపదలు తొలగిపోయాక నన్ను ఇంకా బలపరిచి నీ సన్నిధిలో నడిపించండి ప్రభా అని ప్రార్థన చేయాలి. నీ సొంత జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోలేవు, నీ పరిస్థితులను మార్చుకోలేవు, నీ భర్తను మార్చుకోలేవు, నీ భార్యను మార్చుకోలేవు. నువ్వు దేవునికి అప్పగించగలిగితే నీ బిడ్డలు కూడా మారిపోతారు. నీ బిడ్డలు యవన కాలంలో ఉండి నీ మాట వినట్లేదు కదా. చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట వినట్లేదండి. బిడ్డల మనస్సు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల మనస్సు బిడ్డలు అర్థం చేసుకున్నటానికి ట్రై చేయాలి, ప్రయత్నించాలి. ఇక్కడ ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా ఒకరిపై ఒకరు శత్రుత్వాలు చూసుకుంటే తల్లిదండ్రులు బిడ్డలు వినండి బిడ్డలారా, శత్రుత్వం చూసుకుంటే ఇక్కడ ప్రేమ లేదు, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది కదా. వివాదాలు కలితే పగ రేగిపోతుంది. కలహప్రియుడు కలహాలు చేస్తూనే ఉంటాడు. కలహప్రియుడు ఎవరు? మన పరలోకపు ప్రియుడు ప్రభు అయితే ఈ భూలోకంలో కలహాలు పెట్టే ప్రియుడు, కలహాలు పెట్టేవాడు దుష్టుడు. దుష్టుడైన దూత పోరునే కోరుతుంది, కీడునే కోరుతుంది. నువ్వు దుష్టుడైన దూతగా ఉండొద్దు. నీ కుటుంబంలో ఎంతో మౌనముగా నమ్మకంగా దేవుని కొరకు ముందుకెళ్ళిపో. నువ్వు సత్యం మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు, అంత మాత్రమే కానీ ఒట్టి పెట్టుకోవడం, నిరూపించుకోవడం ఇవన్నీ వ్యర్థమే. సూర్యుని కింద జరిగేవన్నీ వ్యర్థమే. నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను పరిశీలిస్తున్న దేవుడు, నిన్ను పరీక్షిస్తున్న దేవుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలా చూస్తున్నావో నిన్ను ఆయన కనిపెడుతున్నాడు. ప్రభు పరిశుద్ధుడు, మేము పరిశుద్ధంగా జీవించాలి కనుక మా పరిశుద్ధత చుట్టూ మేము దినదినము కంచి వేసుకుంటున్నాము, మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటున్నాము, మా శత్రువులు మిత్రులుగా మారాలని మేము ప్రార్థన చేస్తున్నాం బిడ్డలారా. సేవలోకి వచ్చాక శత్రువులు ఉండరంటారా? ఉంటారు. వారి కొరకు మేము ప్రార్థన చేయటం ద్వారా వారు కూడా మిత్రులుగా మారుతున్నారు. సమాధానకరంగా మాట్లాడండి మీ శత్రువులతో. మిమ్మల్ని బాధించిన వారిని క్షమించండి, వారిని ప్రేమించి ప్రేమగా మాట్లాడండి. ప్రేమించి అంటే మన ప్రభువు మన పాప దోషముల నిమిత్తము గాయపరచబడి రక్తాన్ని చిందించి ఆయన ప్రాణత్యాగం చేశారు సిలువలో. అందు నిమిత్తమే మనము ఒకరిపై ఒకరు పోరాడక, ఒకరిపై ఒకరు వేధ్యమాడక మనము సమాధానం కలిగి ఉండాలి అని సమాధాన పడండి. ఇది క్రీస్తు ప్రేమ, ఇది క్రీస్తు సిలువలో ఉన్న ఆ మాధుర్యము. ఆయన దుఃఖపడుతూ వెళ్ళలేదండి, మనకి రక్షణ ఇస్తున్నాడని దుఃఖమైనను, ఆ సిలువ వేదనైనను సంతోషంగా భరించారు. సంతోషంగా ఆయన సిలువలో మరణించటం జరిగిందండి. నీ పాప భారాన్ని ఆయన మోశారు. నీకు విడుదల ఇవ్వటానికే ఆయన సిలువలో త్యాగమయ్యారు. యెషయా గ్రంథము 54:17 నీకు విరోధముగా ఏ యొక్క ఆయుధము అయితే రూపించబడిందో అటువంటి ఆయుధము భూమి మీద వర్ధిల్లదు. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు, దేవుని కొరకు పోరాడుతున్నావు. నీపై పోరాడటానికి ఒక త్రాసు పాము ఈ సర్పము పగబట్టి నీ ఇంటికి వచ్చిందా? అయినా సరే బిడ్డలారా, నా జీవితంలో ఒక త్రాసు పాము నిన్ను పగబట్టిందని దేవుడు నాకు కలలో చూపించారండి. కొన్ని
కొన్ని నెలలుగా ఒక 6-7 నెలలుగా నిన్ను వెంబడిస్తుందమ్మా అని ప్రభు మాతో మాట్లాడారండి. అంత మాత్రమే కాదు, నేను ఉన్న ఆ గృహంలోనికి ఒకనొక రోజు రానే వచ్చేసిందండి. అది ఇంటిలోనికి రావటము దేవుడు నాకు కన్నులారా చూపించాడు. ఆ ప్రభు చూపించకపోతే ఆ దర్శనాన్ని నేను నమ్మేదాన్ని కాదు కదా. నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా ఏ సర్పం పగబట్టిందో, ఏ మానవుడు పగబట్టాడో, ఎవరు నా మీద ద్వేషిస్తున్నారో నువ్వు చూసుకో ప్రభు అని ప్రార్థన చేస్తానండి. ఆ సర్పాన్ని కుప్పకూల్చే ప్రభువా, నా మీదకు విరోధంగా లేవాలి, నన్ను కాటువేయాలని అనుకుంటున్న ఆ సర్పాన్ని నీ అగ్నితో దహించే ప్రభు అని ప్రార్థన చేస్తానండి. దేవుని అగ్ని ఆ ఇంట్లోనికి దిగి వచ్చింది, దేవుడు నాలోనికి దిగి వచ్చారు. ఎలా అనగా మన దేవుడు దహించు అగ్ని అన్నారు కనుక ఏ సర్పం నిన్ను ముట్టలేదు బిడ్డలారా, ఏ మానవుడు నిన్ను ముట్టలేరు, ఏ కీడు నీకు రాదు, అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నువ్వు ధైర్యంగా ఉండాలి, నీ కుటుంబస్తులను క్షమించాలి. పురుషుల కోపం ఎక్కువగా వస్తుంది కదండి, అప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము నిందించబడుతున్నప్పుడు, బాధించబడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీకు విరోధముగా రూపించబడిన ఏ విధ ఆయుధమైనా సరే అది భూమి మీద వర్దిలదు. అది సాతానైనా సరే, సాతాన సంబంధులైనా సరే వర్దిలదు. ఈ సర్పము నా ఇంట్లోనికి వచ్చి బిడలారా నన్ను ఏమీ చేయలేదు. ఆ రాత్రి అంతా నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా సర్పం ఇంటిలోనికి వచ్చింది కనిపించలేదు, ప్రభువా వచ్చిన దారిని వచ్చినట్లు యేసు రక్తములో, యేసు క్రీస్తు వారి నామములో, శక్తి గల నామములో వచ్చిన పాము వచ్చినట్టు పోవును గాకని ప్రార్థించానండి. వెళ్ళిపోయింది త్రాసుపాము. ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నానండి, ప్రభువా నేను ఇక్కడనే ఉండి ప్రార్థిస్తాను, సర్పము నన్ను ఏదో చేస్తుందని, కాటు వేస్తుందని నేను అనుకోను ప్రభువా, నేను భయపడను ప్రభువా, నువ్వు నన్ను కాపాడుతావు ప్రభు అని ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకున్న ధైర్యంగా నా కుటుంబంలో నేను నివసించానండి. నా బిడ్డలను అక్కడే పరిండబెట్టాను. నేను కూడా అక్కడనే కూర్చుని రాత్రి అంతా ప్రార్థన చేయగా ఆ సాతాను యొక్క ప్రభావము దూరంగా పారిపోయిందండి. శ్రమ వచ్చిందని భయపడద్దు, శ్రమ వస్తుందేమోనని భయపడద్దు. కళల ద్వారా కొంతమందికి శోధనలు వస్తాయని కనపడతాయి, మీరు భయపడకూడదు. మీ చింత యావత్తు దేవుని పైన వేయండి, అప్పుడు ఆయనే చూసుకుని మీకు విడుదలేస్తారు. నీ భారమును తీసేసుకోలేవు, నీ గుండెలో ఉన్న బాధ, ఆ దుఃఖము, వేదన ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నీకు నువ్వు తీసేసుకోలేవు. నీ భారము, నీ చింత దేవునికి అప్పగిస్తే దేవుడు తీసివేయటానికి ఇష్టపడుతున్నారు. నీకు విరోధముగా నీ శవలోని కానీ, నీ కుటుంబస్తులలో కానీ, బంధువులలో నీకు విరోధంగా ఎవరైతే రూపించబడ్డారో, నీ స్నేహితులలో కొంతమంది స్నేహంగానే ఉంటారండి, మనతో మంచిగానే ఉంటారు, మన విషయాలన్నీ కూడా పక్క వారికి చెప్తూ ఉంటారు. నీకు హృదయానికి గాయం కలిగినా, దేహానికి గాయం కలిగినా దేవునికి చెప్పుకోవాలి. నీ ప్రతి బలహీనత మనుషులకు చెప్పటం ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది. ఎవరికి ఎక్కడ ఎలా చెప్పాలంటే ప్రార్థన పరులకు నువ్వు చెప్పాలి నీ బాధని, పరిశుద్ధులకు నువ్వు చెప్పాలి, వారి దగ్గర ప్రార్థన సహాయం కోరాలి. నీకు సమీపంగా పరిశుద్ధులు, ప్రార్థనా పరులు లేకపోతే, దేవుని యొక్క సేవకులు అప్పటికప్పుడే నీ పక్కన లేకపోతే ఫోన్ ద్వారా నువ్వు నీ బాధను చెప్పుకోవచ్చు సేవకులకు. ఆ ఫోన్ కూడా లేకపోతే రహస్యంగా నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. మొదట నీ సమస్యను దేవునికి చెప్పుకో. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనం కూర్చుని ప్రార్థన చేయటానికి అవకాశం ఉండదు కదండి. అప్పటికప్పుడు ఏం చేస్తాం, అమ్మ నాకు బాగాలేదు, రాత్రి నాకు ఇలా మరి సాతాను కల నాకు కలిగింది, ఆ దుష్టుడు నేను శోధించకుండా చేయి, ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన పనులను ఫోన్ ద్వారా అడగొచ్చండి. నా జీవితంలో నాకు మంచి మంచి కుటుంబాలను దేవుడిచ్చాడండి, పరిశుద్ధంగా ఉంటారు బిడ్డలు, దేవుని కొరకు ఎంతైనా ఖర్చు పెడతారు, దేవుని కొరకు వారి ప్రాణాలైన త్యాగం చేయడానికి సిద్ధమైపోతున్నారు.
వారి రక్తము దారవాసి కష్టపడుకున్న ఆ కష్టాన్ని ధనాన్ని ఆ యొక్క ఆరోగ్యాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నారు, దేవుని సేవ కొరకు ఖర్చు పెడతా ఉన్నారు. నువ్వు దేవుని కొరకు జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి సహాయం చేస్తానంటున్నారు. మత్తయి సువార్త 6:21-24 మీరు చదవండి. 31-34 మీరు చదవండి. ధనము కొరకు ప్రయాస పడేవారు ఉన్నారు భూమి మీద. ఎంత ధనము సంపాదించినా బిడ్డలారా తృప్తి లేని జీవితం. ఈ రోజు కాదు రేపు దేవుడు నీ ప్రాణం అడిగితే ఈ ధనము ఏమైపోతుంది? దేవుని బిడ్డలు దేవుని ధరించుకుని దేవునికి లోబడి ఈ టీవీ పరిచర్ కొరకు స్పాన్సర్స్ ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారు, గుప్పిళ్ళు విప్పుతున్నారు. వారి కష్టాన్ని వారు లెక్క చేయరు, వారి పరిస్థితులు వారు జ్ఞాపకం చేసుకోరు. మొదట దేవుని పని జరిగించిన తర్వాతే మన పని అంటూ ప్రతి నెల దేవుని కొరకు ముందుకొస్తున్న బిడ్డలు ఉన్నారు. అటువంటి బిడ్డల పైనకి ఎటువంటి విరోధమైన ఆయుధము లేస్తే లేచిన ఆయుధం లేచినట్టు కుప్పకూలిపోతుంది. ఎందుకంటే ఆ బిడ్డలు కష్టపడతా ఉంటారు, దేవుని కొరకు పరిచర్య కొరకు ఖర్చు పెడతా ఉంటారు. బిడ్డలారా, బిడ్డలు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తా ఉంటాము. మేము తిండిబోతులము కాదు, ధన వ్యామోహం కలిగిన వారము కాదు. మనుషులను భ్రమపరచడానికి నేను మేము సేవలోనికి రాలేదు బిడ్డలారా. అందరు క్షేమము కొరకు సహాయం చేసిన బిడ్డల కొరకు, సహాయం చేయని బిడ్డల కొరకు కూడా, ప్రజలందరి రక్షణ కొరకు మేము భారము కలిగి ప్రార్థిస్తా ఉన్నాము. మీరు ధనము కొరకు చింతించవద్దు, తినడం కొరకు చింతించవద్దు. ఎప్పుడు తిందమా, ఎప్పుడు త్రాగుదమా, ఏ వస్త్రాలు ధరించుకుందామా అని మాకు ఆలోచనలు ఉండవండి. ఎందుకంటే మా ప్రవర్తన అంతట్లో క్రీస్తు యొక్క అధికారాన్ని మేము ఒప్పుకున్నాం. నువ్వు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే ఉన్న దాంట్లో సమృద్ధి కలిగి ఉంటావు, లేని దాని కొరకు నువ్వు పోరాడవు, పక్క వారి ధనం కావాలని ఆశపడవు. కొందరు ఇంట నిండా ధనము కూర్చుకుని ఇంకా పక్కని వారి సహాయం కొరకు వెళ్తారండి. అమ్మా, ఏదైనా ధనము నీ ఇంట్లో ఉంటే నాకు ఇప్పుడు కొంచెం సహాయం చేయి. అంత ధనాపేక్ష పనికిరాదండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని జీవ గ్రంథంలో ప్రభువు మాట్లాడుతున్నారు. ధనము సంపాదించ ప్రయాసపడి వారు ధన్యులు కాదు. దేవుణ్ణి సంపాదించుకోవాలి, దేవుని అందరు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి, దేవుని కొరకు మనము ముందుకు రావడం నేర్చుకోవాలి, దేవుని కొరకు మన యొక్క సొమ్ము ఖర్చు చేయటం నేర్చుకోవాలి. కొందరు పలుమార్లు నాతో ప్రార్థన చేయించుకుంటా ఉంటారండి, ప్రార్థన చేయించుకుంటా ఉంటారు, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు ప్రేరేపిస్తేనే స్పాన్సర్ ఇవ్వాలండి. దేవుడు ప్రేరేపించకుండా సొంతంగా మనం ఇస్తే కార్యం జరగదు. అక్కడ దేవా నేను ఇవ్వాలనుకున్నాను, ఇస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయాలి ప్రభు అని దేవుని మీద ఆధారపడాలి. మనము గొప్పల కొరకు దేవుని పని చేయకూడదు, దేవుని నామ మహిమ కొరకు చేయాలి. నాకు మందిర విషయంలో ముందుకొచ్చిన బిడ్డలు గొప్పల కొరకు దేవునికి సహాయం చేయలేదండి, దేవుని నామ మహిమ కొరకు సహాయం చేశారు. ఎక్కడ మా పేరు వద్దమ్మా, దేవుని పేరు చెప్పన్నారండి. నీకు దేవుడు సహాయం చేస్తే దేవుని పేరే చెప్పాలి. భూమి మీద మనుషుల పేరు అనేక మార్లు చెప్పుకోవడం ద్వారా ఆ మహిమ మనుషులకు వెళ్ళిపోతుంది, దేవునికి వెళ్ళట్లేదు. ధనము కొరకు ఆశపడవద్దు, ఆహారము కొరకు ఆశపడవద్దు. వీరు ఈ రెండు విషయాలలో చింతించవద్దు, వస్త్రాల కొరకు కూడా చింతించవద్దు. మీ చింత యావత్తు దేవుని పైన వేయాలి. కొందరు నా బిడ్డలకు మాటలు రావట్లేదు కదా, నా బిడ్డలు నడవట్లేదు కదా అంటారండి. నీ చింత యావత్తు దేవుని పైన వేయాలి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 6:6 మనం చూస్తాము, 6:6 ఇక్కడ పరలోక ప్రార్థన మనం చూస్తున్నాము, 15 కూడా మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 6:15 మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. నిన్ను బాధించిన వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తానండి, నిన్ను క్షమిస్తా ప్రార్థన చేస్తూ ఉంటాను. కనుక దేవుడు నాకు క్షేమాన్ని ఇస్తున్నాడు, నాకు భద్రతని ఇస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఈరోజు మన అంశము శత్రువులు మిత్రులుగా మారాలంటే పరిశుద్ధంగా ఉండి ప్రార్థించ
జీవించాలి, దేవుని కొరకు పనిచేసే వారుగా ఉండాలి. బాధించిన వారిని శపించొద్దు, ప్రేమించి దీవించి ప్రార్థించాలి. నీకు విరోధంగా ఏదైతే రూపించబడిందో అది దేవునికి అప్పగించాలి. ధనము కొరకు, తినడము కొరకు, వస్త్రము కొరకు చింతించకూడదు. దేవునిపై ఆధారపడి కలిగి ఉన్న ధనము తృప్తి కలిగి ఉండాలి. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక, మీ హృదయాల్లో ఫలింప చేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు, నీ బిడ్డలు నీ మాటలు వినేలాగిన కృప చూపించినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ మాటలు చెప్పిన నన్ను ఇంకా బలపరిచి నడిపించండి. నీ బిడ్డలు విన్నారు నాయన, హృదయాలు పరిశీలించుకున్నాయన, వాటి పాపములు, దోషములు, తప్పులు, తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయమని, శత్రులు మిత్రులు ఎలా మారుతారు మీరు నేర్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దిన స్పాన్సర్ ఇచ్చిన బిడ్డలను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప ఫలాన్ని మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.